భారతదేశ న్యాయస్థానాల్లో జరిగే విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలి అని చెప్పి ఎప్పటినుంచో డిమాండ్స్ ఉన్నాయి దేశంలో అండ్ అదే సమయంలోనే తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనటువంటి జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా ఈ చీఫ్ జస్టిస్గా నియమితులు కాకముందే వివిధ సందర్భాల్లో వివిధ వేదికల మీద ప్రత్యక్ష ప్రసారాల గురించి తాను చీఫ్ జస్టిస్ అయిన తర్వాత కోర్టు ప్రత్యక్ష ప్రసారాలు చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించారు కూడా తాజాగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో జరిగిన మీటింగ్లో కూడా దానికి అనుగుణంగానే తాజాగా సుప్రీంకోర్టు అనేది కోర్టు కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారాలు రికార్డింగ్ చేయడం వీటికి సంబంధించి ఒక నిబంధనలతో కూడినటువంటి ఒక ముసాయిదాను విడుదల చేసింది యాక్చువల్గా ఈ ప్రత్యక్ష ప్రసారాలు చేయడం కోసం అవలంబించిన అవలంబించాల్సిన విధానాలు ఏంటి అంటే అవలంబించిన విధానాలు అంటే కొన్నిసార్లు సాక్షుల గోప్యత ఉంటుంది కొన్నిసార్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నియంత్రణకు సంబంధించి ఉంటుంది కొన్నిసార్లు ఏవైనా ఏమంటారు సమాజంలో అల్లర్లు చెలరేఖీకి సంబంధించిన కేసుల విషయాలు ఉంటాయి కొన్నిసార్లు నిందితుల గోప్యత ఉంటుంది ఇటువంటి చాలా విషయాలు పరిగణలోకి తీసుకొని ఒక ముసాయిదాను రెడీ చేయమని చెప్పి నా నలుగురు నాలుగు కోర్టులకు చెందిన మహారాష్ట్ర ఢిల్లీ కర్ణాటక మద్రాస్ హైకోర్టులకు చెందినటువంటి న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ఒక కమిటీ వేయడం ఆ కమిటీ విస్తృతంగా కొన్ని తీర్పులను పరిగణలోకి తీసుకొని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక ముసాయిదా అనేది రెడీ చేసింది ఆ ముసాయిదా అనేది ఒక వెబ్సైట్లో అందుబాటులో ఉంచి సంబంధిత భాగస్వామ్య పక్షాల నుండి సలహాలు సూచనలు స్వీకరించడం కోసం ఆ ముసాయిదా అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టారు ఈ నెల ముప్పైవ తేదీ వరకు సంబంధిత భాగస్వాముల నుండి సలహాలు సూచనలు సుప్రీంకోర్టు అనేది స్వీకరిస్తుంది తర్వాత ఒక నిర్ణయం అనేది తీసుకుంటుంది యాక్చువల్గా న్యాయస్థానాలలో పారదర్శకత పెంచడం ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం అందరికీ సమాన హక్కులు సమాన సమాన న్యాయం అనే ప్రాతిపదికన దీనికి సంబంధించి ఈ ముసాయిదాను తయారు చేసి ఈ ప్రత్యక్ష ప్రసారాలు రికార్డింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు గౌరవ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు అన్ని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు కూడా లేఖలు రాసుకుంటూ ఈ ముసాయిదా మీద సలహాలు సూచనలు ఇవ్వమని కూడా అత్తాను అడిగారు అయితే ఈ ముసాయిదాలో కీలకమైన అంశాలు ఉన్నది ఏంటి అంటే అంటే ఈ ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించి కీలకమైన విషయాలు కోర్టు హాలులో ఐదు కెమెరాలు ఏర్పాటు చేస్తారు ఐదు ఒక కెమెరా నేరుగా ధర్మాసనం వైపు ఉంటుంది రెండు కెమెరాలు న్యాయవాదుల వైపు ఉంటాయి నాలుగో కెమెరా నిందితుడి వైపు ఉంటుంది ఐదో కెమెరా సాక్షుల వైపు ఉంటుంది ఈ ఐదు కెమెరాలు అయితే ఈ నిందితుడి వైపు సాక్షుల వైపు ఉన్న కెమెరా ఏవైతే ఉంటాయో ఇవి అవసరానికి బట్టి వాడుతూ ఉంటారు అంటే అవసరానికి బట్టి అంటే పరిస్థితులను బట్టి కేసు తీవ్రతను బట్టి దీన్ని బట్టి ఆ కెమెరా అనేది వాడుతూ ఉంటారు ఇంకో కీలకమైన పాయింట్ ఏంటంటే ఏ క్షణంలో అయినా ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయడం కోసం ఆ ధర్మాసనంలో ఉన్నటువంటి న్యాయమూర్తి దగ్గర ఒక రిమోట్ కంట్రోల్ ఉంటుంది ఒక రిమోట్ ఉంటుంది సో ఎప్పుడైనా ప్రత్యక్ష ప్రసారాలు ఆపేయాలి అనుకుంటే ఆ రిమోట్ అనేది నొక్కితే ప్రత్యక్ష ప్రసారాలు ఆగిపోతాయి తర్వాత ధర్మాసనం అనేది అలో చేసిన తర్వాత న్యాయవాదులు సాక్షులు నిందితులు లేదా ఇతరతర వ్యక్తులు కోర్టులో సంభాషించుకోవడం కోసం మైక్రోఫోన్స్ అనేటివి అందిస్తారు ఇంకో కీలకమైన పాయింట్ ఏంది ఇందులో ఈ రికార్డ్ చేయడం ప్రత్యక్ష ప్రసారాల కోసం కోర్టు కాంప్లెక్స్లో ఒక డిసిఆర్ అనేది ఏర్పాటు చేస్తారు ఒక డెడికేటెడ్ కంట్రోల్ రూమ్ ఒక డిసిఆర్ ఇది ఒక రిజిస్ట్ర అంటే ఐటీ రిజిస్ట్రార్ పర్యవేక్షణలో సాంకేతిక నిపుణులు ప్రత్యక్ష ప్రసారాలను సమన్వయం చేసుకుంటూ దీనికి సంబంధించిన కంట్రోలింగ్ అనేది వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు ఇందులో ఇంకో కీలకమైన విషయం ఏంటంటే వివాహ సంబంధ విషయాలు మహిళల మీద లైంగిక వేధింపులు లింగ సమానత్వానికి సంబంధించింది చిన్నపిల్లల మీద లైంగిక వేధింపులు ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ప్రొసీడింగ్స్ ఇటువంటి కేసులలో ప్రత్యక్ష ప్రసారాలు అనేటివి ఉండవు అంతేకాకుండా ప్రధాన న్యాయమూర్తి లేదా ధర్మాసనంలోని ఇంకెవరైనా న్యాయమూర్తి సూచనల మేరకు మిగిలిన అంశాల్లో కూడా ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయచ్చు అంటే ఈ కేసులలో ఖచ్చితంగా ప్రత్యక్ష ప్రసారం ఉండవు అవి కాకుండా మిగిలిన వాటిలో ప్రధాన న్యాయమూర్తి వద్దు అన్న ఆగిపోతే లేదంటే ఆ ధర్మాసనం ఆ కేసు విచారించే ధర్మాసనం ఎవరైతే ఉంటారో ఆ ధర్మాసనంలోని న్యాయమూర్తి వద్దు అన్నా కూడా ప్రత్యక్ష ప్రసారాలను అనుమతించరు శాంతి భద్రతల ఉల్లంఘనలకు దారితీసే వర్గాల మధ్య విభేదాలకు సంబంధించిన కేసులు ఇటువంటి వాటిలో కూడా ధర్మాసనం అనుమతి ఉంటేనే ప్రత్యక్ష ప్రసారం అనేది చేస్తారు ఇంకో పాయింట్ ఏంటి విచారణకు ముందే ప్రత్యక్ష ప్రసారంపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని పార్టీలకు అంటే సంబంధిత పిటిషన్లు వేసిన వాళ్ళకు అంటే ఆ పార్టీలకు కోర్టు అంటే ఆ మాస్టర్ తెలియజేస్తారు ఆయా అభ్యంతరాలు సంబంధిత ధర్మాసనానికి ఇరు పార్టీలు తెలియజేయాల్సి ఉంటుంది ప్రత్యక్ష ప్రసారం చేయని కేసుల రికార్డింగ్లు ఏవైతే ఉంటాయో అవి కోర్టు నిర్వహణలో భాగంగా భద్రపరుస్తారు విచారణలకు హాజరయ్యే విజిటర్లు మీడియా వ్యక్తులు ఆడియో వీడియో రికార్డ్ చేయడానికి అనుమతి అనేది ఉండదు వాళ్ళు రికార్డింగ్ చేయకూడదు ఆడియోలు కానీ వీడియోలు కానీ విచారణ సమయంలో అందరూ న్యాయమూర్తి సూచనలు తప్పకుండా పాటించాలి నిబంధనలు ఉల్లంఘించిన వారికి చట్ట ప్రకారం ప్రాసిక్యూషన్తో పాటు కమ్యూనికేషన్ పరికరాలను కూడా సీజ్ చేస్తారు ట్రాన్స్క్రిప్ట్లను ఆంగ్లంతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా అనువదిస్తారు సో వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ముసాయిదాలు ఇవి కీలకమైన విషయాలు సో యాక్చువల్లీ ఈ ఈ మధ్యనే న్యాయస్థానాలు అసలు అక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటి ప్రాసెస్ ఏంటి ఎవరు ఐ మీన్ ఇందులో కీలకంగా ఉంటారు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అనేటివి ఆ సమాజంని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ప్రభుత్వాలనైనా అంటే ఎవ్రీథింగ్ ఒక న్యాయస్థానం అనేది ఏమంటారు ఒక సూపర్ కీ లాంటిదని ఈ మధ్యనే చాలామందికి తెలియవస్తూ ఉంది ఇప్పటివరకు కూడా న్యాయస్థానాలు ఏం జరుగుతుందో చాలామందికి తెలియదు ఈ మధ్యకాలంలో కొంచెం అవేర్నెస్ అనేది పెరిగింది ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్ష ప్రసారాలు కనుక అనుమతించి ప్రత్యక్ష ప్రసారాలు కనుక వస్తే కోర్టు కేసులకు సంబంధించి వాస్తవానికి ఇది ఇంకా చాలామందిని న్యాయ వ్యవస్థలో భాగం చేసే ఆ అవకాశము ఉంటుంది ఖచ్చితంగా పారదర్శకత పెరుగుతుంది ఆ పెరిగే అవకాశము ఉంటుంది అండ్ అదే సమయంలోనే కోర్టులో ఆర్గ్యుమెంట్స్ దగ్గర నుండి ఆ న్యాయమూర్తుల తీర్పుల దగ్గర నుండి కూడా ఒక చర్చకు కూడా ఆస్కారం ఉంటుంది న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు చర్చించకూడదు అని ఎక్కడా లేదు బట్ ఆ తీర్పులకు ఇంకేమైనా కనుక ఆ తీర్పులకు వాళ్ళను ఇంకే జడ్జిలను న్యాయస్థానంలో నిందించడము వాళ్ళకు ఆపాదించడము ఇంకేదో ఇంకేదో చేయదు చర్చకు పెట్టచ్చు అందులో ఏమి ఇబ్బంది లేదు సో ఓవరాల్గా ప్రత్యక్ష ప్రసారాలు కనుక స్టార్ట్ అయితే న్యాయస్థానాలలో పారదర్శకత పెరిగి మరింతమంది అందులో భాగస్వాములు అయ్యే అవకాశం ఉంటుంది అన్నది అయితే స్పష్టం